అప్పుడే నేను ఒక అంటే ఇప్పుడే సర్చ్ చేస్తుంటే ఒక న్యూ విషయం తెలిసింది. అదేంటంటే మంకీ బ్రాంచింగ్ అంట. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి అని చెప్పి చూసిన చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే మంకీ బ్రాంచింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉంటాము, వాళ్ళతో మనం బాండ్ అయి ఉంటాం, కనెక్ట్ అయి ఉంటాం. బట్ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు కనిపించగానే ఒకలాంటిది స్టార్ట్ అవుతుంది, వాళ్ళ నీతో ట్రై చేస్తాము, ఏమన్నా సెట్ అవుతుందా అని చూసుకుంటాం, లైన్ క్లియర్ చేసేసుకుంటాం, వాళ్ళతోటి మంచిగా సెక్యూర్గా ఉంటాం, అంతా అయిపోతుంది అన్నప్పుడు పాత రిలేషన్ని మనం లీవ్ చేసేస్తాం. వాళ్ళకి ఏం చెప్తామంటే వైబ్స్ మ్యాచ్ అయితే లేవు, నీకు నాకు వాళ్ళకి టైమే ఇయ్యం, మనం ఇవ్వకుండా ఏం చెప్తాం, నీకు నాకు వైబ్స్ మ్యాచ్ అయితే లేదు. ఫస్ట్లో అన్నీ బాగుంటాయి, అన్నీ వాళ్ళు తిట్టినా కూడా బాగుంటుంది, ఏమన్నా బాగుంటుంది. బట్ ఇక్కడ న్యూ రిలేషన్ స్టార్ట్ అయింది కదా, పాత వాళ్ళని చూస్తే మనకి కొంచెం స్టార్ట్ అవుతుంది ఇరిటేషన్, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి డైలాగులు వేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తారు మంకీస్ ఏం చేస్తాయి, ఒక కొమ్మను పట్టుకుంటాయి, ఆ కొమ్మ దగ్గర సెక్యూర్గా ఉన్నాయన్న తర్వాత పాత కొమ్మను వదిలేసి కొత్త కొమ్మతోని అవి అవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ద సేమ్ సినారియో ఈ మంకీ బ్రాంచింగ్ చేసేవాళ్ళు కూడా పాత రిలేషన్ దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి పాత రిలేషన్ దగ్గర అన్ని డిఫాల్ట్ చూపించి వాళ్ళని వదిలేస్తారు, కొత్త రిలేషన్తో వాళ్ళు మంచిగా ఉంటారు. సో అందుకోసమే దానికి ఏమని పెట్టారు అంటే మంకీ బ్రాంచింగ్ అని పెట్టారు. మంకీ బ్రాంచింగ్ ఎవరెవరు చేస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, చెప్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు చెయ్యరు, వీళ్ళు ఇన్నోసెంట్ అని ఎప్పుడు అనుకోకండి, ఎప్పుడు చేస్తారు ఎవరికి కూడా తెలియదు. మంకీ